నిన్న ఉదయం జిమ్ లో వ్యాయామం చేస్తూ గుండెపోటకు గురై మృతి చెందిన కన్నడ స్టార్ నటుడు పునీత్ మృతిని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. రాజ్ కుమార్ కళ్లను ఆయన కుటుంబ సభ్యులు దానం చేశారు. నారాయణ నేత్రాలయంకు చెందిన వైద్యులు పునీత్ నేత్రాలను సేకరించి భద్రపరిచారు. పునీత్ మరణంతో ఒక కన్నడ చిత్ర పరిశ్రమే కాదు, తెలుగు తమిళ మలయాళ పరిశ్రమలు సైతం విషాదంలో మునిగిపోయాయి. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ పలువురు కన్నీరు పెడుతున్నారు. సినిమాతో తెలుగు కన్నడ నటుడుగా తెరంగేట్రం చేసిన పునీత్ ఇప్పటి వరకు 29 సినిమాల్లో కథానాయకుడిగా నటించారు. వీటిలో అత్యధిక సినిమాలు 100 రోజులకు పైగా ఆడాయి. అభిమానులు ఆయనను పవర్ స్టార్ గా పిలుచుకుంటారు. ఈ బిర్దుపై ఒకసారి పునీత్ మాట్లాడుతూ పవర్ స్టార్ అనే బిర్దు తనకు అభిమానులే ఇచ్చారని అన్నారు. నిజానికి వారే తన పవర్ అని చెప్పుకొచ్చారు. నటుడిగా, వ్యాఖ్యాతగా, గాయకుడిగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. కన్నడ చిత్ర పరిశ్రమలో అత్యధిక పార్శ్వతకం తీసుకునే నటుల్లో పునీత్ ఒకరు. నిర్మాతగాను పునీత్ తనను తాను నిరూపించుకున్నారు. పీఆర్కే ప్రొడక్షన్ బ్యానర్ పై 6 సినిమాలు నిర్మించారు. లా, ఫ్రెంచ్, బిర్యానీ చిత్రాలు అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా విడుదలై అభిమానులను అలరించాయి. ఫ్యామిలీ ప్యాక్, వన్ కట్ టూ కట్, యూన్ ఫ్లవర్, ఈస్ కేమ్ చిత్రాలు విడుదల కావాల్సి ఉంది.